మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జిల్లా కేంద్ర ధాన్యాగారంగా పిలువపడుతుంది దీనికి ప్రధాన కారణం బయ్యారం ప్రాంతాన్ని ఆనాడు పరిపాలించిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ప్రతాపరుద్రుడు పరిపాలనలో తన సహోదరి అయిన బయ్యమాంబ పేరిట ఈ ప్రాంతంలో చెరువును తవ్వించారు ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఒక గుట్ట చెరువు అంతర్ముఖంలో పూర్తిగా నీరు చేరదని అక్కడ శిలాశాసనాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో అధిక వర్షాలతో చెరువు కరకట్టతో సహా తూములు తెగడంతో అప్పుడున్న ప్రభుత్వం తాత్కాలికంగా కరకట్టను మరియు తూములను బాగు చేయించినా దాని నిల్వ సామర్థ్యానికి ఎప్పుడూ మళ్లీ కట్ట తెగుతుందోనన్న భయం బయ్యారం మండలం ప్రజలను వెంటాడుతూనే ఉంది బయ్యారం పెద్ద చెరువు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్నా దాని అభివృద్ధి మాత్రం నోచుకోలేదు బయ్యారం పెద్ద చెరువు నీటి సామర్థ్యం సున్నా పాయింట్ నాలుగు టీఎంసీగా ఉండగా దీనికి ఇన్ఫ్లో మసీ వాగు ద్వారా మరియు పంది పంపుల వాగు ద్వారా వస్తుంది సుమారు అధికరణల ప్రకారం డెబ్బై రెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా అనధికారికంగా లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఇది కేవలం బయ్యారం మండల రైతులకే కాకుండా ప్రక్కనే ఉన్న గార్లం మండలం దాని పక్కన ఉన్న డోర్నకల్ కొరవి మండలాలకు అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు ద్వారా చెరువులోని నీటిని వదిలి చెరువును బ్యాలెన్స్ రిజర్వాయర్ చేస్తామని ముఖ్యమంత్రి రోళ్లపాడు పర్యటనలో తెలియజేశారు కానీ గత శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నిక గెలుపు ఎజెండాగా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు కుటీల ప్రయత్నాల వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి కారేపల్లి ద్వారా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వరకు ప్లాన్స్ మార్చి చెరువు అభివృద్ధికి ఆటంకం కల్పించారు ప్రస్తుతం ఉన్న వ్యవసాయ సన్నద్ధంలో ఉన్న రైతాంగానికి ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీరు కాలువ మరమ్మత్తులు నోచుకోక గండుపడి అద్వాన స్థితిలో ఉన్నది ఒక ప్రధాన కాలువే కాదు ప్రతి సాగునీటి కాలువల దుస్థితి ఇదే ఎన్నిసార్లు మండల రైతాంగం అధికారుల దృష్టికి కానీ పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా నీటి మీద మాటలుగానే మిగిలిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి ధాన్యాగారము అయిన బయ్యారం పెద్ద చెరువును రక్షించి కాలువల శాశ్వత మరమ్మతులు చేయాలని రైతాంగానికి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు అంటున్నారు